ప్రజల ఆస్తుల ప్రాణ రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రన్ అర్బన్ పోలీస్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు. గోకవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాజమహేంద్రన్ అర్బన్ పోలీస్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోనే కాకుండా జిల్లాలోని గ్రామీణ ప్రాంతమైన గోకవరంలో ప్రథమంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో గోకవరంలోని 12 చోట్ల 29 కెమెరాలను 6 లక్షల రూపాయల వ్యయంతో స్థానికుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో అట్టడుగుల స్థాయిలో ఉన్న అంగన్వాడీ టీచర్ బళ్ళదారుతో సహా వివిధ సంఘాలు ప్రముఖ వ్యక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రతి వ్యక్తికి ప్రశంసా పత్రాలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా గోకవరం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థానాలు సంపాదించుకుంది అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల రోడ్లపై ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు షాపుల్లో జరిగే దొంగతనాలను, రోడ్డు పక్కన పార్క్ చేసే బైకుల దొంగతనాలను తదితర విషయాలను సులువుగా పరిష్కరించవచ్చని అన్నారు. గోకవరం పుర ప్రముఖుల మీరందరూ ఇనిషియేటివ్ కూడా, ఎందుకంటే రాజమహేంద్ర గారు అర్బన్ లోనే లేదు ఇవన్నీ కూడా. ఉంచండి ఉంచండి, ఇంకా అవసరం లేదు ఉంచండి. మా వాయిస్ వినపడితే చేయొచ్చండి. ఏఎస్ఐ గారు ఓకే, వెరీ నైస్. వ్యక్తులు అదే విధంగా మీడియా మిత్రులు అండ్ లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ గోకవరం ఎస్ఐ గారు నాగబాబు గారు అండ్ స్టాఫ్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇక్కడే నేరాలు, ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు లేదంటే బైక్ దొంగతనాలు కావచ్చు, ఇవి అన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు రిపీటెడ్గా డైలీ ఒక్కొక్క బైక్ పోతూ ఉంది లేదంటే ఇంట్లో దొంగతనం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఏరియాలో ఒక స్పెషల్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఐడి సారా వ్యాపారం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి గోదావరి అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుందరం, ఎందుకంటే గోకవరం మెయిన్ హెడ్ క్వార్టర్ పంచాయత్లో పబ్లిక్ పార్టిసిపేషన్తో పోలీస్ ఒక ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ అండ్ ఆడియో సిస్టమ్ మైక్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ దాదాపు 6 లక్షల కాస్ట్తో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్న ఎస్ఐ గారు నాగబాబు ఎస్ఐ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలందరితో ఇక్కడే గోకవరం పంచాయతీ ఉన్న అందరితో మాట్లాడుకొని వాళ్ళతో స్పాన్సర్షిప్ చేయించుకొని దాదాపు 29 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయించుకోగలిగారు. ఇది కూడా హై డెఫినేషన్ సీసీటీవీ కెమెరాస్ విత్ మోర్ దెన్ 5 మెగాపిక్సెల్ రెజల్యూషన్. ఇది కాకుండా టోటల్ మనకి 12 ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో గోకవరం మెయిన్ పంచాయతీలో అవి కూడా అన్నీ కవర్ అయినట్టుగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్కి, కంజెషన్ మానిటరింగ్కి కూడా 4 ఆడియో సిస్టమ్స్ ఆర్ పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు వెనకాల చూసుకోవచ్చు ఈ స్క్రీన్ బట్టి ఈ 29 కెమెరాస్లో చూస్తూ మనం ఆడియో సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి ఉపయోగించి గోకవరం మెయిన్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ కంజెషన్ ఉంటే అది మానిటర్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మంచి ఇంటిగ్రేటెడ్ వేలో మండల్ స్థాయిలో జరిగింది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ ప్రాజెక్ట్ దట్ ఐ హావ్ సీన్. అండ్ ఇదే ఫర్దర్ ఫ్యూచర్లో మిగతా చోట్ల కూడా మేము అది రాజమహేంద్రవరం సిటీ కానీ మిగతా మండలాల్లో కూడా రెప్లికేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద డోనర్స్ అండ్ స్పాన్సరర్స్, ఎందుకంటే 60 డిఫరెంట్ అసోసియేషన్స్ దాకా అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని స్పాన్సర్ చేశారు. ఎందుకంటే ఇది మొత్తం పబ్లిక్ ప్రజల భద్రత కోసం, ప్రజల సేఫ్టీ కోసం ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంపాక్ట్ ఆర్ దానికి గ్రావిటీ వాళ్ళు కూడా అర్థం చేస్తూ
ముందుకి వచ్చి వాళ్ళు సొంతగా స్పాన్సర్ చేసుకొని ఏర్పాటు చేశారు. సో 60 డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. సో ఇది ట్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రోల్ మోడల్ లాగే కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్, ఎందుకంటే స్టేట్ వ్యాప్తంగా కూడా అందరూ చూస్తే బాగా చాలా బాగా కోఆపరేషన్ వచ్చింది పబ్లిక్ ద్వారా. నేను మిగతా చోట్ల కూడా ఇలా పబ్లిక్ ముందుకి వచ్చి కెమెరా స్పాన్సర్ చేయమని కోరుకున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కెమెరాస్ ద్వారా మనకి కేవలం క్రైమ్ డిటెక్షన్ కాకుండా చాలా విధంగా మనం ఈరోజు గోకవరం పోలీస్ పరిధిలో ఒక చిన్న బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఇనాగరేట్ చేశాం. ఇది సాంప్రదాయ క్రీడా పేరుతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనం అందరికీ తెలుసు ఈ సంక్రాంతి కాలంలో చాలా వరకు పబ్లిక్ యూత్ కూడా ఈ కోడి పందాలు కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి బ్యాడ్ వైసెస్కి అడిక్ట్ అయ్యి దాంట్లో పాల్గొంటుంటారు, తర్వాత దాంట్లో డబ్బు లాస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కోడి పందాలు మనం అందరికీ తెలుసు అది ఇల్లీగల్ కూడా ఉంది. సో అందువలన పబ్లిక్ని ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో సాంప్రదాయ క్రీడలు ఏదైతే ఉన్నాయో దానివైపు ప్రోత్సాహిత చేసుకోవడానికి ఇది మన ఒక ఎఫర్ట్. ఇక్కడే మన డిఎస్పీ నార్త్ గారు వెంకటేశ్వరరావు గారు ద్వారా తీసుకోవడం జరిగింది, కోరుకొండ ఇన్స్పెక్టర్ గారు ద్వారా తీసుకోవడం జరిగింది. సో దాట్ ఈ ట్రెడిషనల్ స్పోర్ట్స్ని మనం బాగా ప్రమోట్ చేయాలి, తర్వాత ఇక్కడే బాగా ఆడితే ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో స్టేట్ కానీ నేషనల్స్ కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా చాలామందికి సెలెక్షన్ అయితే వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా రావచ్చు. దే మే ఈవెన్ గో అండ్ ప్లే ఇంటర్నేషనల్ లెవెల్, వీ డు నాట్ నో. సో ఈ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఆర్ రెగ్యులర్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఒక చిన్న ప్రయత్నం అయితే